ముమైత్కానికి తెలుగు నేర్పించారు ఎంతో కొంత? చాలా వరకు, అంటే కొన్ని ఎమోషనల్ సందర్భాల్లో మాట్లాడే విషయాలు కూడా అంతెందుకు ప్రమాణ స్వీకారం కూడా నేర్పించాను నేను. ఆ అమ్మాయి క్యాప్టెన్సీ తీసుకోకముందే ఆ అమ్మాయికి ప్రమాణ స్వీకారం కూడా నేర్పించాను. దాంట్లో ఆశ్రిత పక్షపాతాలు అన్ని పదాల్లో ఉన్నాయి. అంతేనా ఇంకొంచెం లాంగ్వేజ్ మార్పు, కొంచెం పరుష మాటలు కూడా నేర్పించారు. అంటే పరుష మాటలు ఆ అమ్మాయికి అక్కర్లే, ఇంగ్లీష్లోని హిందీలో తిట్టేస్తుంది, అదే సేఫ్టీ మనకి, తెలుగులో అవి వినలేము. ముమైత్ మధ్యలో బయటకు వచ్చినప్పుడు ఆ విషయం మీకు తెలుసా సార్? అంటే ఫస్ట్ అందరికీ షాక్, అసలే సంపు వీళ్ళందరూ వెళ్ళిపోయిన సందర్భంలో ఉంటే ముమైత్ టక్కుని ఎందుకు వెళ్ళిపోతుంది? బహుశా తను ఇక్కడ ఉండాలని అనుకోలేదా అనేది ఒకటి, కాబట్టి రిక్వెస్ట్ చేసిందా, లేదు ఏదైనా బయట సినిమాకి ఏదైనా కమిట్ అయ్యి ఒకరోజు ఆ షూట్ ఉందని వీళ్ళకి ఆల్రెడీ చెప్తే వాళ్ళు అనుకున్నారా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో కొందరు సజెస్ట్ చేశారు, బయట ఒక ఇష్యూ జరుగుతుంది కదా, బహుశా దానివల్లనేమో. వచ్చిన తర్వాత మీతో డిస్కస్ చేసింది అది, బహుశా ఆ అమ్మాయిని డిస్కస్ చేయొద్దని చెప్పినట్టున్నారు. వచ్చి అడిగింది, కొన్ని విషయాలు నన్ను అడగకండి, ఎందుకు బయటకు వెళ్ళాను అనేది మీకు తెలియాల్సినప్పుడు తెలుస్తుంది, ఇది బిగ్ బాస్ ఆదేశం అన్నది. ఇంకా సరే, ఇప్పుడు అది నిజానికి అప్రస్తుతం వెళ్ళింది కాబట్టి సరే అనుకున్నాం. కానీ కొందరు అంటే ఇమ్మీడియట్గా గెస్ట్ చేసింది ఏంటంటే ఇదే ఇష్యూ గురించి అయి ఉంటుంది, ఎంక్వైరీ ఏదో డేట్లు ఉన్నాయి కదా, అసలు ఈ రోజు డేట్ ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కొందరు హంచ్ అదే నిజం అయింటే మంచిది, ఆ అమ్మాయి వెనక్కి వచ్చేస్తుంది అనేది అందరికీ ఉన్న నమ్మకం. ఆ అమ్మాయి రాగానే అందుకనే ఆ స్థాయిలో అందరూ ఆనందపడ్డారు, అమ్మాయి వచ్చేసింది, ఎందుకంటే తను లేకపోతే ఆ గోల ఉండదు, ఆ ఫన్ ఉండదు అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.